కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కంటి తుడుపు చర్యగా అభివర్ణించారు మాజీ మంత్రి టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి. సీఎం క్యాంపు కార్యాలయం సచివాలయాలను కూడా కర్నూలులో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలే రాజధానిగా ఉందని చెప్పారు. సెక్రటేరియట్ విశాఖకు మార్చడం వల్ల ప్రజలకు దూరం కావడంతో పాటు విలువైన కాలం వృధా అవుతుందని విమర్శించారు కేఈ. వేసవిలో అసెంబ్లీ సమావేశాలు విశాఖలో నిర్వహించడం నష్టదాయకమని చెప్పారు. విశాఖ అమరావతిలో బెంచ్ల ప్రస్తావన మానేసి పూర్తిగా కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కేఈ.